లోకేశు చంద్రబాబు తన కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే మాట్లాడారు బహిరంగ సభలో. అయితే దానికి స్పందిస్తూ లోకేష్ గారు ఏమంటున్నారంటే, అవును రెచ్చగొడతావు, మా మీద కేసులు పెట్టావు, మా కార్యకర్తలను చంపేశావు, రెచ్చగొట్టకపోతే ఏం చేస్తాం అని చాలా గట్టిగా లోకేష్ గారు కౌంటర్ అవ్వడం జరిగింది. అయితే మరి లోకేష్ గారు రెచ్చగొడతాం అని అనే పదాన్ని తీసుకుని ఇప్పుడు దీన్ని ఏదో పెద్ద వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి, అసలు లోకేష్ గారు ఇచ్చిన కౌంటర్కి నిజంగా టీడీపీ వారు ఎదురుదాడి కరెక్ట్ అంటారా? చాలా లేట్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. నేను అంటే యాక్చువల్గా మ్యాక్సిమం ఓపిక పట్టారండి టీడీపీ. అంటే ఇది చంద్రబాబు గారు గొప్పతనమే. ఎందుకంటే ఈ రెండు ఇన్సిడెంట్ల 4.5 ఏళ్ళ నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రెచ్చిపోయారు. అయినా సరే వీళ్ళు ఓపిక పట్టారు, మా అధికారంలో ఉన్నాం. ఇప్పుడు సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు చాలా పద్ధతిగా ఉండాలి. ఒకవేళ నిజంగా విమర్శ వచ్చినా దానికి సమాధానం చెప్పాలి తప్ప రెచ్చిపోకూడదు. అది పాటించాడు రాజధర్మం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా విడిచిపెడతలేదు. ఇప్పుడు వైసీపీది ఎలా ఉందంటే ఒకసారి పరిస్థితి ఇంకా టీడీపీ అధికారంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు వాళ్ళు. వాళ్ళే ధర్నాలు చేయటం, బంధువులు చేయటం అన్నీ చేస్తున్నారు. చూసే ఒక వాళ్ళే కొట్టేసి వాళ్ళే బంధువులు చేస్తున్నారు. ఇవన్నీ చూసిన వాడికి వింతగా ఉంటుంది అంతా. వాళ్ళ వ్యవహారం అంతా రివర్స్ టెలరింగ్ కదా, వాళ్ళ వ్యవహారం అంతా రివర్స్. ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ చంద్రబాబు గారు వాళ్ళ కార్యకర్తను రెచ్చగొట్టి దాడులు చేయిస్తారు అది ఇది అని పోలీసు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు రెచ్చగొట్టినారు, రెచ్చపోకుండా మీకు ఇబ్బంది పడతారు, మీ ఫ్యామిలీస్ ఏమైపోతాయి, మీ కుటుంబాలు ఏమైపోతాయి, ఫైరింగ్ ఓపెన్ చేస్తే మీరు ఇబ్బంది కదని పోలీసు సంఘాలు, అలాగే వీళ్ళ పేరు నానీలు జోగి రమేష్లు ఇలాంటి వాళ్ళందరూ, వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి మీద అది ఇది మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాక్షసుడు, చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడుతున్నారు ప్రజల్లో, వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అది ఎవరో ప్రశ్న వేశారు లోకేష్ గారు. ప్రశ్న వేసినప్పుడు చెప్పాడు, మా కార్యకర్తల మీద ఇన్ని కేసులు పెడుతున్నారు, ఎవరైతే కేసు పెట్టడానికి బాధితులు ఉన్నాడో కేసు పెడతానికి వెళ్తే అతనే కొట్టేది, అతనే కేసు పెడుతున్నారు. ఎవరైతే రాళ్లదాడిలోను లాఠీ ఛార్జీలోను గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడుతున్నారు. ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా పొంగనూరులో, ఎవరో కెలికేరు ఫస్ట్, ఎవరు రాళ్ళు వేశారు, ఎవరు నిరసన చెప్పడం, ఎవరు అడ్డం పడ్డారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళదాడి చేశారు, ఇవన్నీ వదిలేసి టీడీపీ వాళ్ళ మీద పడుతున్నారు. పల్నాడులో చంద్రయ్య గారు గొంతుకు వచ్చారు చూసాం కదా, అందరూ కళ్ళ ముందు పేపర్లో వచ్చింది చూసాం, నడి రోడ్డు మీద ఆ విజువల్స్ కూడా వచ్చినాయి. ఇంకొక ఆవిడ మా లోకేష్ గారు కార్యక్రమంలో మాట్లాడింది, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ అమ్మగారు తెలుగుదేశం పార్టీ తరఫున ఉందని, వాళ్ళ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ అమ్మగారు అక్కడ ఉంటే ఆవిడ్ని దాడి చేసి చంపింది, ఆ కొట్టి చంపింది కాకుండా ఇంకా బతికేస్తుందేమో అని పురుగుల మందు కూడా పోసారు. ఒక్క ఆడ మనిషిని 10 మంది వచ్చి కొట్టి ఇంకా బతుకుతుందేమో అని పురుగుల మందు పోయి టీడీపీ తరఫున పనిచేస్తుంది. టీడీపీ తరఫున పనిచేస్తే బతకూడదా? దారుణం. ఇంకొకటి ఓ సాహిబు గారు పాపం, ఆ రంజాన్ అది మొన్న రంజాన్ ముందే రంజాన్ నాడే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆయన చేసిన తప్పేం లేదు, మనవాడు కూడా రమ్మనొచ్చు, స్టేషన్కి పిలిపించి విచారణ చేసి ఇవన్నీ చేయొచ్చు. ఆ పండగ పూటే తీసుకెళ్లారు, పండగ రేపు పండగ తీసుకెళ్లారు. తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళు స్టేషన్కి వెళ్ళి అతను చెప్తుంటే బాధ వచ్చింది, నాన్న వస్తావా పండగ కదా అని అడిగాడు స్టేషన్లో ఉన్న ఆయన్ని. అది అయిపోయింది, బయటకు వచ్చి మొన్న నిన్న కార్యక్రమం లోకేష్ గారి కార్యక్రమానికి వచ్చేటప్పుడు దారిలో పోలీసు వాళ్ళని చూసి ఆ కుర్రాడికి భయం అవుతుంది. అంటే చిన్నపిల్లల మనసులో పోలీసు వాళ్ళు రాక్షసులు కనిపిస్తున్నారు, అంటే వాళ్ళ ప్రవర్తన అలాగ ఉంది. అప్పుడు ఆ జొలకండ రామారెడ్డి గారు మమ్మల్ని కాపాడాడండి. అది ఇలాంటి బాధలు కొన్ని 100,000 సంఘటనలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ 4.5 ఏళ్ళలో. ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు మనమే అనుకున్నాం కదా, అసలు తిరగబడాలి కదా, తిరగబడి 2 పీకితే దెబ్బ దారిలో వస్తారని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. పడితే కొట్టించుకుంటున్నారు, ఏంటి ఇది, ఎవడో పట్టించుకోవట్లేదు, తిరగబడాలి కదా అని అనేక సార్లు అనుకున్నాం మనం. తిరగబడితే కదా అవతలకి ఉన్న తిరగబడబట్టే కదా నోరు మూసుకుని వాళ్ళు లబో దీవ్వమంటే బంధులు అయ్యేసారు. ఇప్పుడు వాళ్ళకి ఇన్నాళ్ళు 4.5 ఏళ్ళు పాటు తన్నించుకున్నారు, ఒకసారి తిరగబడినప్పటికీ వాళ్ళకి దడదళ్ళు ఆడుతున్నారు. వాళ్ళ సత్తలేదు, వాళ్ళ పసలేదు, వాళ్ళ దమ్ము లేదు, పోలీసులు ఆటోమేటిక్ వస్తారు. స్వతహాగా వైసీపీ పార్టీ ఫైట్ చేసే సీన్ లేదు, ఇప్పుడు అయిపోయింది వాళ్ళ పని. అసలు ఏదైనా గ్రామంలోకి వెళ్తే ఆడవాళ్ళ సంబంధం చెప్పలేకపోతున్నారు, మహిళలు రోడ్డు మీదకి వచ్చి దులిపేస్తున్నారు. ముఖ్యమంత్రి జనాల్లోకి వెళ్ళబోతున్నాడు, అతను అలాగే దాక్కుంటున్నాడు. అతను ఆల్రెడీ ఇక రామ్ గోపాలవరం సినిమాలో కనపడతాడు తప్ప బయట ఎవరికి కనపడ్డాడు అతను. వ్యూహం అనే సినిమా తీసి మళ్ళీ 4.5 ఏళ్ళది ఆ సినిమా మళ్ళీ వేస్తున్నారు మనకు. ఇప్పుడు ఆల్రెడీ చూసాం కదా, ఇంకేం చూస్తాం ఇప్పుడు. అతను వాదార్పులు ఇవన్నీ ఆ శాస్త్రాలు అన్నీ మళ్ళీ చూసాం కదా, ఆ ముసిమిసి నవ్వులు ఇలాంటివన్నీ మళ్ళీ ఎందుకు కొత్తగా ఇతను ఎంత రాక్షసత్వంగా తీసాడు. ఇప్పుడు దానికి ప్రతి వ్యూహం అని సినిమా అవుతుందిలే. అంటే వాళ్ళు అవతలే సన్నాసులు కాదు కదా, నీ వ్యూహం తెస్తే ప్రతి వ్యూహం.
పృథ్వీవ్యూహం క్యాప్షన్ ఏంటి తెలిసి అన్నీ నిజాలే, ఇందులో అబద్ధాలు ఉండవు. హెలికాప్టర్ చావుగా నుంచి ఇవాళ వరకు రేపొద్దు జనం తరిమి తరిమి కొట్టే సీన్ కూడా ఉంటుంది అందులో. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అలా చూస్తున్నాగా రోడ్డు మీద అలా తింటున్నారు. కాబట్టి లోకేష్ గారు డెఫినెట్గా ఇది భరోసా. ఈ విషయంలో కుండ బద్దలు కొట్టి చెప్పాడు లోకేష్ గారు. యాస్ మేము రచ్చగొడతాం, తిరగబడతాం, తోలు తీస్తాం, వడ్డీ వడ్డీతో సహా చెల్లిస్తాం ఉన్నాడు. అది నీకు భరోసాగా నాయకుడికి ఆ లక్షణాలు ఉండాలి. ఇప్పుడు నాయకుడు అంటే జై కొడితే హై హై అని దండలేం చేసుకుంటాం కాదు. మనకేదన్నా అయితే మన నాయకుడు నిలబడతాడు అనుకోవాలనేటువంటి ఇది ఉండాలి. అది ఆ భరోసా ఇచ్చాడు లోకేష్. కాబట్టి ఆయన అలాగ మాట్లాడాడు. ఆ మాట్లాడడం నేనైతే స్వాగతిస్తున్నా. ఇంకా ధైర్యం చెప్పాలి. అవతలోడు యారాని రోడ్డుకి ఏంటి రానాలి అంతే. అప్పుడే దారిలోకి వస్తాడు కదా. అప్పుడు నువ్వు తిడుతున్నావు అనుకుని తలంచి పోతున్నావు అనుకో, ఇంకో నాలుగు దిట్లు ఎక్కువ తిడతావు. నువ్వు ఎరా అంటే ఏంటి రానేటప్పటికి ఓహో అని కొంచెం సర్దుకుని మాట్లాడతావు. నువ్వు తిరగబడ్డం మొదలైంది కదా, బాబు గారికి మళ్ళీ ఆపేరు ఆ టైప్ని ఎక్కడన్నా పులివెందులోను పొంగనూరులోను కోటింగ్ పడిన తర్వాత మెత్త చోట్ల వాళ్ళకి అర్థమైంది కదా. అవునా కదా, తర్వాత మళ్ళీ ఏమైనా చేశారు వాళ్ళు ఈ పనిలో సంవత్సర క్రితం చేసి ఉంటే ఇంకా బాగా పద్ధతిగా ఉండు. సరే బెటర్ లేట్ దాన్ని ఎవరు. వాళ్ళకి కూడా అర్థమైంది మనం ఒకటంటే వాళ్ళు 20 హెక్టార్ రోడ్డు అని చెప్పేసి పోలీసు వాళ్ళే తరిమి కొట్టిన వాళ్ళు ఇంకా ఏమైనా చేయగలుగుతారు కదా. ఆ భయం పోయింది కదా. వాళ్ళు చాలా తప్పు చేశారు. వైసీపీ నాయకత్వం కానీ ఆ ప్రభుత్వంలోని పోలీసు వర్గాలు కానీ ఒక రకమైన భయం ఉండేది తెలుగుదేశం వాళ్ళకి, ప్రజలకు కూడా. రేపొద్దున ఎన్నికలు ఏమైపోతాయో, పోలీసు వాళ్ళని అడ్డబెట్టిన అరాచకం చేస్తాడేమో, రేపొద్దున ఓట్లు ఎన్నిస్తాడో ఏమి కూడా అన్న భయంలో ఉన్నారు. ఎన్నాళ్ళు ఉన్నాయి. మొన్న పొంగనూరు ఇష్యూ చూసిన తర్వాత రారా నీ సంఘం చూస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళు మైనస్ చేస్తాం. తనులు తిన్నారు అంటే ఉన్నదే పోయింది. ఉంచుకున్న కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగు పోయినట్టు వాళ్ళకి ఈ వార్ యాక్షన్ చేయడం వల్ల ప్రజల్లో రియాక్షన్ వచ్చింది. రేపొద్దున వాళ్ళు చాలా ధైర్యం వచ్చింది. రేపొద్దున ఎగిరేగి తన వచ్చని చెప్పి వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు.